న్యాయం ప్రభుత్వం వైపు ఉంది, పేదల వైపు ఉంది. న్యాయం పేదల వైపు ఉంది, పేదల వైపు ఉండే న్యాయస్థానాల నిండా ఆ స్త్రీని కొట్టేశాయి. ఆ స్త్రీలో ఆ స్త్రీని నిలుపుకోవడం కోసం నిన్న కోర్టులో నెల్లూరు కార్పొరేషన్లో ఒక ఎమ్మెల్యే యొక్క పిఎస్సి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎంత దారుణం అండి. నేనేమన్నా ఆ స్థలాన్ని బిల్డర్స్కి ఇచ్చానా? బిల్డర్స్కి ఇచ్చి ఇల్లు కట్టుకొని అమ్ముకొని లాభాలు సాధించుకున్నా? కాదు. అవి చేసేది ఎవరికి? పేదలకి, నిరుపేదలకి. అంటే పేదలకి, నిరుపేదలకి ఇచ్చే ఇళ్ళకి కూడా అబ్జెక్షన్ పెడతారా? ఎంత న్యాయం, ఎంత అన్యాయం అండి. నిజంగా ఎంత దారుణం. పేదల, నిరుపేదల యొక్క కడుపు కొడుతున్నారు. అదేదన్నా బిల్డర్స్కి ఇచ్చో అపార్ట్మెంట్లు కట్టుకొని లాభార్జన చేసుకోండి అని నేను ఇచ్చుంటే నువ్వు పోరాడు. నేను ఇచ్చింది ఎవరికి? పేదల, నిరుపేదలకి. వాళ్ళు ఎంత ఆనందంగా లాటరీ వేస్తే ఎంత ఆనందపడ్డారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు ఇనాగ్రేషన్ చేయాలనుకున్నాం. ఈరోజు ఇనాగ్రేషన్ చేయాలంటే వాళ్ళు కోర్టుకు పోబట్టి దాన్ని 18వ తేదీ పోస్ట్పోన్ చేశాం. ఇలాంటి ఈరోజు చక్కగా 7,000, 5,000, 4,800 మంది ఈరోజు గృహప్రవేశం చేసి కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. అంటే పేద ప్రజలు ఆనందంగా ఉంటే ఇష్టం లేదా చెప్పండి? ఎవరికి ఇచ్చామండి? ఎవరికి ఇచ్చింది? పేదలు, నిరుపేదల కోసం. ఇప్పటికైనా చెప్తున్నాను, 43,000 హౌసెస్ పేదల, నిరుపేదల కోసం. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని చేసినా ఆగేది ఉండదు. ఇప్పటికైనా మీ ప్రయత్నాలు ఆపుకోండి. ఏదైనా ఉంటే సలహాలు ఇంటి పాటిస్తాం. అంతేకాని పేదల కడుపులు కొడితే అది కూడా 5 మందిని ఐడెంటిఫై చేసి ఆ 5 మంది దగ్గర డీటెయిల్స్ తీసుకొని కోర్టులో వేశారు. నిన్న 5 మంది నా దగ్గరికి వచ్చారు. ఏమంటే మాకు తెలియదు సార్, మాకు ఇల్లు వచ్చింది, మేము ఆనందపడుతున్నాం, మాకు తెలియకుండానే కోర్టులో వేశారు. ఎంత దారుణం. మాకు ఎంతమంది శాపాలు తగులుతాయో, మాకు ఎంతమంది శాపాలు తగులుతాయో నిన్న వాళ్ళే బాధపడ్డారు. ఎవరైతే ఎవరి పేరుతో అయితే కోర్టులో వేశారో వాళ్ళు బాధపడ్డారు. సార్ మాకు ఎంతమంది శాపాలు తగులుతాయి? 4,800 మంది శాపాలు తగులుతాయి సార్. ఇలా చేశారు సార్ ప్రతిపక్ష నాయకులు. ఇది ఎంతో అన్యాయం సార్, దారుణం సార్. అని ఇప్పటికైనా చెప్తున్నాను, మీరేదైనా చేయండి. పేదల యొక్క కడుపులు కొట్టద్దు, పేదల కడుపులు కొట్టద్దు. వాళ్ళకి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంది. మీరు వీలైతే సహాయం చేయండి. కానీ మీరు ఇలాగ చేస్తే 2019లో ప్రజలే బుద్ధి చెప్తారు.